మున్సిపల్ పట్టణాల్లో ప్రజలపై పన్నుల భారాలు పెంచుతూ రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవోలు రద్దు చేయాలని రేపల్ల మున్సిపల్ పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. దీనివల్ల అద్దెలకు ఉంటున్న వారికి ప్రతి నెల అదనపు భారం పడుతుందని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోల ద్వారా వ్యాపార సంస్థల మీద 150 నుండి 4500 వరకు భారం పడనుందని అన్నారు. జూలై నెల నుంచి ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని, మున్సిపల్ ఎన్నికల ముందు పన్నులు పెంచమని, ఇప్పుడు పన్నులు పెంచడం సిగ్గుచేటని, పట్టణ ప్రజలని మోసం చేయడమే అని, పట్టణ ప్రజానీకంపై జీవో నెంబర్ 198తో ఆస్తిపై పన్ను ప్రతి సంవత్సరం పెంచేలా నిర్ణయం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. మున్సిపల్ ఎన్నికలు అయ్యేంత వరకే మేము పన్నులు పెంచట్లేదని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆస్తి పన్నుని ప్రతి ఏడాది పెరిగేలాగా జీవో నెంబర్ 198 తీసుకొచ్చి ప్రతి ఏడాది ఆస్తి పన్ను పెంచుతా ఉన్నారు. ఇది నిస్సిగ్గుగా మున్సిపల్ శాఖ మంత్రి గారే పెద్దగా పెరగటం లేదు, 15% పెరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. పెద్దగా పెరగట్లేదు, 15% పెరగటంటే ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో కార్పొరేషన్లో చెత్త పన్ను అనేదాన్ని తీసుకొచ్చి ప్రతి నెల కూడా మన రేపల్లి పట్టణం వాళ్ళు అయితే 60 రూపాయలు ఇస్తున్నారు. ఇదే సంక్షేమ ప్రభుత్వం అడుగుతున్నాం. చెత్త పన్నుకి పెన్షన్ కి సంబంధం ఏంటి? రేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్కళ్ళ దగ్గరైనా సరే వాలంటీర్లు పెన్షన్ల నుంచి చెత్త పన్ను కనుక మినహాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం, పౌర సంక్షేమ సంఘాలు, ఆదర్శ వేదికలు, పట్టణంలో వివిధ అసోసియేషన్లన్నీ కూడా మేము చూస్తూ ఊరుకోము. ప్రజలకి పన్ను చెత్త పన్ను అనేదాన్ని మాత్రం కట్టడానికి వీల్లేదు. అట్లాగే ఆస్తి పన్ను వీటన్నిటి మీద ఇక్కడ ఉన్న మిత్రులు కూడా మాట్లాడతారు. ఈ చెత్త పన్ను వ్యతిరేకిస్తే కార్యక్రమం తీసుకోవడం జరిగింది.